అవును బాబా శ్యామ మనసెక్కడో తనువెక్కడో అన్నట్లు ఉండకూడదయ్యా దైవ దర్శనానికి వచ్చినప్పుడు మనసు దైవం మీద ఉండాలి ప్రసాదం మీద కాదు ఏమయ్యా హరి బాబా అంతా బాగుంటుందిలే అనుమానము వద్దు అలాగే బాబా జాగర్తగా వెళ్ళిరండి అల్లా అచ్చా కరేగా అల్లా అచ్చా కరేగా అయ్యో నా చెప్పులు కనిపించడం లేదు రేయ్ చెప్పానా నీకు చెప్పానా చెప్పులు పోతాయన్నాను వినిపించుకుంటే కదా నువ్వు నీకే చెప్పులు పోయింది నావి ఎన్ని డబ్బులు పోసుకున్నానో కొని నాలుగు రోజులు కూడా కాలేదురా అది కాదురా నాకు ఎప్పుడూ ఇలా జరగలేదురా ఎందుకు జరుగుతుంది ఎప్పుడైనా కొత్త చెప్పులు వేసుకొచ్చుంటే కదా నువ్వు రే బాధపడకురా ఖచ్చితంగా దొరుకుతాయిరా పద వెళ్దాం దొరుకుతాయి లేరా ఏం బాధపడకు ఏం దొరుకుతాయో ఏమో పద వెళ్దాం ఛ కొత్త చెప్పులు పోయాయి అసలు అక్కడ విడిచి ఉండాల్సిందే కాదు బాబాను చూడటానికి వెళ్తే ఆ చెప్పులు పోయాయి బాబు ఇలారా ఈ చెప్పులు నావే బాబు ఇచ్చేయ్ అవునా ఆ మీ పేరు హరినా అవును ఆ మీ నాన్న పేరు కానోబానా అవును నేను కానోబా కొడుకుని మీరు జరిపాగా పెట్టుకుంటారు కదా అవును ఇదిగో చూడు ఇదిగో ఈ చెప్పులు బాబమ్మకి ఇవ్వమన్నారు అలాగా ఇచ్చే ముందు ఈ చెప్పులు హరి అనే పేరున్న తనవని అదని తండ్రి పేరు కానోబా అని అతను జరిపాగా పెట్టుకుంటాడని ఇవన్నీ జాగ్రత్తగా చూసి ఇవ్వమన్నారు వస్తానయ్యా చెప్పానుగా మనం నమ్మితే మన సర్వాన్ని కాపాడతారురా బాబా అవునరా నిజమే జై బోలో సాయనాథ్ మహారాజ్ కి